కార్తీక దీపం సీరియల్లో ఇవాళ ఊహించని ట్విస్ట్ వచ్చింది. మొన్నటి వరకు కార్తీక్ అపరాధ భావంతో అందరి ముందు తలదించుకుంటాడు, కానీ ఇది నా వ్యక్తిత్వం కాదని, తను అసలు ఏ తప్పు చేయలేదన్న విషయాన్ని ఒక్కసారి గ్రహించి మోనితకు తను ఎటువంటి నైతిక బాధ్యతను వహించలేను అంటూ తెగేసి చెప్పిస్తాడు. దాంతో మోనిత షాక్ కి గురవుతుంది. నిజం చెప్పాలంటే అంతకు మునిపే ప్రియమణి మోనితకు హెచ్చరికను జారీ చేస్తుంది. ఏమని అంటే, కార్తిక్ బాబు అందరిలాంటి మగవాడేనమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కుటుంబం మీదకని వచ్చినట్టయితే ఎవరిని లెక్క చేయడం అని చిలక్కి చెప్పినట్టు చెప్తుంది. అయినప్పటికీ కూడా మోనిత చాలా ఎక్కువగానే రెచ్చిపోయి కార్తిక్ దగ్గరికి వెళ్ళి తన అహంభావాన్ని ప్రదర్శించడంతో ఇక కార్తిక్ మొత్తానికే మోనితకు పెద్ద షాక్ కి గురి చేశాడు. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటి అంటే, కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ ను దీప నమ్ముతోందండి. మొన్నటి వరకు మోనిత అలాగే కార్తీక్ ఇద్దరు ఇష్టపడ్డారు, అదే క్రమంలో తప్పు చేసి ఉంటారు అని అనుకుంది. కానీ ఇప్పుడు కార్తీక్ తప్పు చేయలేదన్న విషయం తనకు అర్థమైపోయింది. ఎందుకనంటే కార్తీక్ విపరీతమైన అపరాధ భావంతో ఉంటున్నాడు, అందుకని ఈ విషయాన్ని తొందరగా గ్రహించింది దీప. ఇక పూర్తి వివరణలోకి వెళ్ళినట్టయితే ఆదిత్య దీప దగ్గరికి వస్తాడు. అవును, ఆదిత్య దీప దగ్గరికి వచ్చి ఒక ఒక ఇంపార్టెంట్ క్లూని అందజేస్తాడు. అదేంటి అంటే, నీ మీద అనుమానం ఉన్నప్పుడు తను మళ్ళీ పరీక్షలు చేయించుకున్నాడని అంటుంటాడు. ఆ విషయం గురించి దీప పదే పదే ఆలోచిస్తుంది. అయితే మనం గనక ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టయితే, కార్తిక్ ఆదిత్య ఒక్కొక్కసారి చెప్తాడనమాట, అన్నయ్య నీ కోసం వదిన 10 ఏళ్ళ నుంచి తపస్సు చేస్తోంది, నువ్వు ఎందుకు తనని గ్రహించడం లేదు, ఒక్కసారి నీకు నువ్వే పరీక్షలు చేయించుకో అని తనకి చెప్పడం జరుగుతుంది. ఆ క్రమంలో కార్తీక్ ఎలాగైనా సరే పరీక్షలు చేయించుకోవాల్సిందే అంటూ వెళ్ళి పరీక్షలు చేయించుకుంటాడు. పరీక్షలు చేయించుకున్న తను 2 రోజులు అయిన తర్వాత రిపోర్ట్లు వస్తాయి అంటాడు. ఆ క్రమంలో అంటే ఆ సమయంలోనే దీప అక్కడి నుంచి విజయనగరం వెళ్ళిపోతుంది అనమాట పిల్లల్ని తీసుకుని. కానీ కార్తీక్ ఏంటంటే అసలు ఆ రిపోర్ట్లను తీసుకోడు. మనం గనక గుర్తున్నట్టయితే మనకి ఇది, ఆ రోజున హాస్పిటల్ దాకా కార్తీక్ వెళ్తాడు కానీ రిపోర్ట్స్ తీసుకోకుండా వెళ్ళిపోతాడు. దాని వెంటనే మోనిత అక్కడికి వస్తుంది. వచ్చి నేను చెప్తాను ఈ రిపోర్ట్ల గురించి అంటూ హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. కానీ అక్కడ మనకి సీరియల్లో ఏమీ పెద్దగా చూపించరు. కానీ మనం గనక ఇక్కడ గుర్తించినట్టయితే ఖచ్చితంగా కార్తీక్ రిపోర్ట్స్ను మోనిత తీసుకుంటుంది. అయితే మరి కార్తీక్ రిపోర్ట్స్ను మోనిత తీసుకుంటే తప్పేంటి అనుకుంటున్నారా? ఇక్కడే అసలైన పెద్ద ట్విస్ట్ ఉందండి. అది ఏంటి అంటే, మోనిత ఎవరైతే ఉన్నారో, మోనితకి అసలు కార్తీక్ రిపోర్ట్స్తో పని ఏంటి? పని ఏమీ లేదు. మరి ఎందుకు తీసుకుంది? తీసుకున్న తర్వాత కనీసం కార్తీక్ ఎందుకు చెప్పలేదు? కనీసం ఆ రిపోర్ట్లను తను చూసే ఉంటుంది కదా. చూసినప్పుడు కార్తీక్ పిల్లలు పుట్టడానికి అర్హుడు అని చెప్పినప్పుడు తను ఎందుకు దాచింది? సో ఈ ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకదాని తర్వాత కనుక మనం చూసినట్టయితే మోనిత అసలు నిజ బండారం బయటపడిపోతుంది. మొన్నటి వరకు కార్తీక్ ఏమనుకున్నాడు, మోనిత దేవత, నేను తప్పు చేయడంతో తనలో ఉన్న ఈ అన్యాయపు కోణం బయటపడుతుంది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన రిపోర్ట్లను దాచేసిందో అప్పుడే కార్తీక్ ఒక విషయం అర్థమవ్వాలి, అసలు నా రిపోర్ట్లు దాచాల్సిన అవసరం ఏంటి అంటే, నేను నా రిపోర్ట్స్ని నా ఆరోగ్య పరిస్థితిని దాస్తోంది అంటే తనకేదో లాభం ఉన్నట్టే అన్న విషయాన్ని అటు దీప ఆదిత్యలు ఇద్దరూ కూడా కార్తీక్ చెప్తారు. ఇక్కడ పాయింట్ ఇంకోటి ఏంటంటే, మొన్నటి వరకు దీపకి మోనిత గురించిన విషయాలు తెలిసినప్పటికీ కార్తీక్ నమ్మేవాడు కాదు, కానీ ఇప్పుడు కార్తీక్ నమ్ముతాడనమాట. సో ఇది సంగతి. ఇప్పుడు గనక అసలు విషయం బయటపడితే మాత్రం ఖచ్చితంగా కార్తీక్ మోనితగాను ఒక చుక్కలు చూపిస్తాడు. అదే బయటపడిపోతుందన్న విషయం కూడా మన అందరికీ తెలుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.